డెబ్బై సంవత్సరాల వయసు గల వృద్ధ దంపతులు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో చివ్యముల సంబంధించినటువంటి ఇద్దరు భార్యాభర్తలు క్యూనిస్ను ఆశ్రయించారు. వారి మాటలు తెలుసుకుందాం. చెప్పు అమ్మ, ఈరోజు మీరు మమ్మల్ని ఆశ్రయించారు, మమ్మల్ని ఆశ్రయించిన కారణం ఏంది, అసలు మీ పేరు ఏంది, మీ ఊరు ఏంది, అసలు మీకున్న సమస్య ఏంది? మా ఊరు చివ్యములు అండి. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. మా కుమారుడు ఇప్పుడు మా తల్లిదండ్రులను వేధించి. మా కొడుకు పేరు వెంకటు. వెంకటు ఆయన మమ్మల ఇట్లా బాధ్యతల తల్లిదండ్రులను వేధించి మమ్మల ప్రాణాపాయంగా ఇంటి మీదకి వచ్చి ఇంట్లో దొరబడి గోల చేస్తుండు. మేము బతికే పరిస్థితి లేదు. ఆ ఆస్తి మొత్తం నా పేరు మీద కావాలంటుండు. అంటే మేము కొంత చేస్తున్నాను అన్నాం కానీ ఇట్లా వేధించి మమ్మల చంపలబలు కొట్టి, తండ్రిని కొట్టి, నన్ను కొట్టి, చెయ్యిరు కొట్టి, తండ్రిని కొట్టి నాన్న ఇబ్బందులు పెడుతుండు. నా కొడుకు ఇంట్లో దొరబడి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. రోడ్డు మీదకి ఎక్కించండు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది అయితే పేపర్కు వరుణ్ రావు కాడికి పోయి ఇది పేపర్కి ఇచ్చిండు వీడియో వాళ్ళకు. ఆయన వరుణ్ రావు చేస్తాడా లేకుంటే ఆ సంఖ్య నేను వెంకటేశ్వరరావు చేస్తాడా? ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? అంటే మీకు 12 ఎకరాల భూమి ఉంది, 12 ఎకరాల భూమి సొంత కొడుకే కదా, నీ కడుపులో పుట్టిన కొడుకే కదా, వాళ్ళకి పట్టా చేయమని వీళ్ళు అంటుండ్రు. మరి నువ్వు ఎందుకు పట్టా చేయలేకపోతున్నావు? కొడుకు తాగుడుకు బానిసైందండి. మరి మంచిగా లేకనే కొడుకు చేయమని మేము అంటున్నాము. వానికనే ఉంచినాం, ఇప్పుడు కొడుకునే ఉంచినాము. ఉంచినప్పుడు వాడు తాగుడుకు బానిసైండు, మమ్మల్ని అరాచకంగా కొట్టడం తిట్టడం ఇవన్నీ జరుగుతుంటే మేము చెయ్యమని అంటున్నాము. తర్వాతనైనా వానికే కదా అనుకొని మేము ఇట్లా అనుకుంటున్నాము. కానీ అట్లా లేడు కొడుకు, ఆగమవుతాడు అని వాని కొరకే ఆశించినాం. కానీ మమ్మల్ని ఇట్లా కొట్టడం తిట్టడం రోడ్డు ఎక్కించి ఇప్పుడు ఇంట్లో నుంచి తరిమేసి తన్నేసి ఇట్లా చేస్తుండు. ఇప్పుడు మీరు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారమ్మా, ప్రభుత్వాన్ని కానీ పోలీస్ శాఖ వారిని? న్యాయం అంటే ఇక మా మేము ఈ ఏజ్లో 75 ఏండ్ల ఏజ్ వచ్చినాక మేము సావుల బతుకుల మీద ఉన్నాము. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి అని మీ కోరుకుంటున్నాం. మరి మీడియా వాళ్ళను, పేపర్ వాళ్ళను ఆయన పట్టా చేస్తాం, పట్టా ముచ్చడు చెప్పాం. వృద్ధ దంపతుల ఆలోచన ఏంటంటే, నాకున్నటువంటి భూమి చివరి వరకు కూడా నా కొడుకే ఇస్తాను తప్ప వేరే వాళ్ళకి ఇవ్వము. ఇప్పుడు ఆయన ఖర్చుల కోసం అయితే 3 ఎకరాలు పటా చేస్తాము. ఎప్పటికున్నా కూడా అతనిది ఆస్తి, కానీ ఈ మధ్య ఉన్న కొంతమంది కావాలని కూడా మా మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ కూడా ఎక్కడం జరిగింది. నాకు ఇబ్బంది అయినా, నా కొడుకు ఇబ్బంది అయినా, మేము ఒక కుటుంబానికి చెందవలసిన విషయమే ఇది. ఇలా కాకుండా పెద్దలు చెప్పిన విధంగా మీరు నడుచుకుంటామని చెప్పినా కూడా నా కొడుకు వినటం లేదు. మమ్మల్ని అరెస్ట్మెంట్ చేస్తున్నారు, కావాలి పోలీసు వాళ్ళు మాకు రక్షణ కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు.